అనుభవిస్తారు. ఈ చేసిన ఈ తప్పుడు కేసులు పెట్టిన సిఐడి ఐఏఎస్ ఐపీఎస్ల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి లండన్లో కూర్చొని బాబు గారిని జైల్లో పెట్టానని సంతోషపడే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు అనుభవిస్తారు మీరు. నేను ఫైనల్ కూడా చెప్తున్నా, ఇదో ఈ 371 కోట్లలో ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు ఇలాక మనుషులకి ఎవరికైనా ఇచ్చినట్టు ఒక్క రూపాయి దమ్ముందా మీకు? 40 ఇన్స్టిట్యూషన్స్ లేవని చెప్పే దమ్ముందా? IIIT లేదని చెప్పే దమ్ముందా? ఒక్కడొక్కడు ఏం మాట్లాడుతున్నారా? బాగా తిని బలిచిపోయే వాళ్ళ పేర్లు చెప్పాలంటే నాకు అసహ్యం వేస్తుంది. కొంతమంది పేర్లు చెప్పాలంటే అసహ్యం వేస్తుంది. ఇడుపులపాయలో చెప్పాను, ఇడుపులపాయలో ఉంది నీ IIIT. ఏదో ఫైనల్గా దీని మీద ఎవడన్నా కూసేపని అయితే కూయండి. సాయంత్రం 5 గంటలకు ఆయన అడిషనల్ డీజీ పెట్టాయంట ప్రెస్ కాన్ఫరెన్స్. అడిషనల్ డీజీ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందో చెప్పు. ఆయన ఆ ఎండీ డిజైన్ టెక్ ఎండీ చెప్పిన ఆవేదనకి సమాధానం చెప్పుకో, ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పుకో. ఆఖరన మీరు వాళ్ళ అకౌంట్ సీజ్ చేస్తే హైకోర్టు మందులు ఇచ్చి దాన్ని రిలీజ్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చి ఒక్క ఆధారం లేకుండా ఎందుకు అరెస్ట్ చేసినారని మందలిచ్చే పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు మీరు. నువ్వు మళ్ళీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ సాయంత్రం. అదే అల్టిమేట్గా నేను ఈరోజు ఎందుకు పెట్టానంటే మీరెవరైనా దమ్ముంటే ఈరోజే చెప్పండి, రేపు చెప్పండి. అఖిల పక్షం మేము కూడా అన్ని పార్టీలను పిలుస్తాం, పోయేసేసి చూసి వస్తాం. టెన్% దీంట్లో ట్రైపార్టీ అగ్రిమెంట్, 10% స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తుంది, 90% సిమెన్స్ సాఫ్ట్వేర్ అందిస్తుంది సిమెన్స్ కంపెనీ. 90% ఏ గవర్నమెంట్కి సంబంధం లేదు, ఆ 90% ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే, ఆయన ముఖ్యమంత్రి కాగానే ఇండియాస్ బెస్ట్ స్టేట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ 2019 2 నెలల్లో చేసావా? ఎట్టొచ్చింది ఇండియాస్ బెస్ట్ స్టేట్ భారతదేశంలో స్కిల్ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ 1. ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చావా? సిగ్గుండాలయ్యా, సిగ్గుండాలా, కొంచెం మానవత్వం లోపల మనిషి గుండె ఉండాలా, మనిషి గుండె. ఇది ఏ దేంట్లో కావాలా? ట్రైపార్టీ అగ్రిమెంట్, సిమెన్స్ అండ్ డిజైన్ టెక్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 371 కోట్ల ఖర్చు. ఇది ఐటీలో రిటర్న్స్ ఫైల్ చేసింది. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిని కాదు, ఒక వార్డు కౌన్సిలర్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్లు చేస్తారా? 37 ముద్దాయికి చేస్తారా? సిగ్గు